బిగ్ బాస్ విన్నర్ని నిర్ణయించేది, బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండాలి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి నిర్ణయించేది ప్రేక్షకులు. కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అలా జరుగుతున్నట్లుగా అనిపించడం లేదంటూ బిగ్ బాస్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే విశ్లేషకులు పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ బిగ్ బాస్ ఆటను రసవత్తరంగా మార్చాలని పక్కా ప్రణాళికతో ఓ బ్యాచ్ను కంటిన్యూ చేస్తే గత సీజన్ మాదిరిగా ఈ సీజన్కు మంచి రేటింగ్ వస్తుందని బిగ్ బాస్ టీం భావించినట్లుగా వ్యక్తమవుతోంది. అందుకే మొదట్లోనే హౌస్లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ను బయటకు పంపించేశారు. దేవి, కుమార్ సాయి వంటి వారిని ఎలా బయటకు పంపిస్తారు అంటూ విమర్శలు వ్యక్తమైనా కూడా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ బిగ్ బాస్ షోని ముందుకు తీసుకెళ్తున్నారు నిర్వాహకులు. విజేతను కూడా బిగ్ బాస్ టీం ఖరారు చేసింది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సీజన్ విన్నర్గా అభిజిత్, రన్నరప్గా అఖిల్ లేదా సోహైల్ నిలిచే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లేకపోవడంతో బిగ్ బాస్ హౌస్లో నెంబర్ గేమ్ను నిర్వహించినట్లు తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం ప్రస్తుతం ఇంట్లో ఉన్న 7గురిలో 6గురు సభ్యులు తాము ఏ స్థానానికి అర్హులమో చెప్పి ఆ నెంబర్ ముందు నిల్చోవలసి ఉంటుంది. ఇప్పటికే ఫినాలేకు అర్హత సాధించిన కారణంగా ఈ టాస్క్లో అఖిల్ సార్దక్ పాల్గొనలేదని సమాచారం. ప్రతి టాస్క్లో 100కు 100% శ్రమిస్తూ మంచి ఫైటర్గా పేరు తెచ్చుకున్న సోహెల్ నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు తెలిసింది. గతంలో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చిన సమయంలోనూ అతడినే టాప్ 5లో చేర్చారందరూ. అలాగే రేస్ 2 ఫినాలే టాస్క్లోనూ 2nd ప్లేస్లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు సోహెల్ ఆ ప్లేస్లో నిల్చున్నట్లు సమాచారం. సోహెల్ తర్వాత ప్లేస్లో అరియానా గ్లోరీ నిల్చిందట. ఇక 3, 4 స్థానాల్లో దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్ నిలిచారని సమాచారం. 5వ స్థానంలో అవినాష్ ఉండగా చిట్ట చివరిన అభిజిత్ ఉన్నట్లు తెలిసింది. బయట భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతడికి చివరి స్థానం దక్కడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నెంబర్ గేమ్లో చివరి స్థానంలో ఉన్న అభిజిత్ను బిగ్ బాస్ శిక్షించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అతడిని హౌస్లో ఉన్న జైలుకు పంపారని వార్తలు వస్తున్నాయి. అయితే గత సీజన్లో ఇలాగే నెంబర్ గేమ్ పెట్టారు. అప్పుడు వరుణ్, సందేశ్, శివజ్యోతి మధ్య గొడవ జరిగింది. మరి ఈ సీజన్ అలాంటిది జరగకపోవడం విశేషం.